ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా డీటీసీ మీరా ప్రసాద్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని పలు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు నగరంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 326 బస్సులను సీజ్ చేశామని డీటీసీ మీరా ప్రసాద్ తెలిపారు. రవాణా శాఖ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖ గత 12వ తారీఖు నుంచి ఈ స్కూలు బస్సులు, విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బస్సుల మీద ప్రత్యేకమైనటువంటి దాడులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ఆ దాడుల్లో నిన్న సాయంత్రం వరకు 532 స్కూల్ బస్సులు నిబంధనలు అతిక్రమించిన వాటి మీద కేసులు బుక్ చేసి 326 బస్సుల్ని సీజ్ చేయటం కూడా జరిగింది. సీజ్ చేసిన బస్సుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కృష్ణా జిల్లాలో మనకున్నటువంటి 2856 స్కూల్ బస్సుల్లో ఇప్పటివరకు 2348 బస్సులు ఫిట్నెస్ రెన్యువల్ చేసుకోవడం జరిగింది.